సింహరాశి స్వభావము మరియు పూర్తి వివరములు. వీరు చాలా విశాల హృదయం కలిగిన వారు, అభిమానవంతులు. పరవులకు ఉపకారం చేసేటువంటి గుణం వీరిలో ఉంటుంది. వీరికి పొగడ్త అంటే మహా ఇష్టం. వాటికి లొంగిపోయి తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరులకు ఉపకారం చేయాలని ఆలోచించేటువంటి గుణం కలిగిన వారు. వీరికి మిగిలిన వారి మీద అధికారం చెలాయించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరికి లొంగి ఉండకపోయినా పర్వాలేదు, లొంగినట్లు కనిపిస్తే చాలు, ఎంతో సంతోషిస్తారు. వీరికి కోపం సులభంగా వస్తుంది. కోపం వచ్చినప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడటం వీరికి అలవాటు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కూడా పోతుంది. వీరికి మర్యాద జరగకపోయినా అవమానము మాత్రం జరిగితే మాత్రం సహించరు. తమ హక్కును కాపాడుకోవటానికి చివరి వరకు పోరాటం వీరికున్న మరొక సులక్షణం. వీరు తామే నీతివంతులమని, గొప్పవారమని అహంకారంతో ఉంటారు. దానివల్ల ఇబ్బందులకు గురి అవుతారు. సింహరాశి వారు ప్రతి విషయాన్ని సూక్ష్మీకరించి సన్నిహితుల సమస్యలను ఇట్టే తీర్చగలుగుతారు. కానీ తమ సమస్యల్ని మాత్రం పరిష్కరించుకోలేరు. ఇంటికి వచ్చిన అతిథుల్ని సత్కరించడంలోనూ, వారికి కడుపు నిండా తిండి పెట్టడంలోనూ వీరికి మించిన వారుండరు. వీరికి సంగీతం అంటే మక్కువ. ఇల్లు అలంకరించుటలో, పరిశుభ్రంగా ఉంచుటలో వీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ సింహరాశి జాతకులు ఇంకొకరి మీద ఆధారపడడం అంటే ఇష్టం. తాము ఎక్కువగా కష్టపడిపోతున్నామని, పని భారం ఎక్కువైనదని అంటూ ఉంటారు ఎల్లప్పుడూ. అయ్యో అలాగా అంటే ఎంతో ఆనందపడిపోతారు. అంతేకాని సహాయం చేస్తామంటే ఒప్పుకోరు. అన్ని పనులు తామే చేసుకోవాలని అనుకుంటారు. ఆర్థిక సహాయం అసలే ఒప్పుకోరు. వీరికి పొదుపు అసలు తెలియదు. డబ్బు బాగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా బట్టలకు ఎక్కువ ఖర్చు పెడతారు. సుఖం మీద, సరదాల మీద ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. వీరికి సినిమాలన్నా నాటకాలన్నా ఇష్టం ఎక్కువ. ఒకరి సలహాలు పాటించకుండా తమకి నచ్చింది చేసుకుపోవటమే వీరికి ఇష్టం. అనారోగ్యం కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. వీరికి కొన్ని దృఢమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులలోనూ అవి మారవు. వీరు ఏ పని చేస్తుంటే అదే తప్ప మరో ధోరణి వీరికి ఉండదు. వీరికి మంచి స్నేహితులుంటారు. అభిమానవంతులు, పరాక్రమశాలి, తొందరగా కోపం వచ్చును, స్థిరబుద్ధి కలిగిన వారు, తల్లి అందు వినయ విధేయతలు కలిగిన వారు. వీరు విశాల హృదయులు, ఆత్మగౌరవం కలిగిన వారు, పరోపకార పరాయణులు, ఆడంబర ప్రియులు, ఇతరులపై అధికారం చెలాయిస్తారు, నిజాయితీ పరులు, నిర్మోహమాటస్థులు, శీఘ్ర కోపులు. కోపం వచ్చినప్పుడు ఇతరులకు కోపం వచ్చేటట్లుగా మాట్లాడతారు, తర్వాత తొందరపాటుకు పశ్చాత్తాపడతారు. అలంకార ప్రియులు, పరిశుభ్రత అహంభావం ఎక్కువ, గర్వం తగ్గించుకుంటే రాణించగలరు. విరివిగా డబ్బు ఖర్చు పెడతారు, స్తోత్రాలకు లొంగిపోరు. ఏదైనా కూడా నేను అన్నదే సాగాలి, నేను చెప్పిందే వినాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకరి కింద పనిచేయటమైనా, ఒకరితో పోటీ పడటమైనా కూడా వీరికి తగదు. ఎప్పుడూ కూడా నాదే పై చేయి ఉండాలి, నేను చెప్పిన మాట ఎదుటి వాళ్ళు వినాలి, నా మాటకు తిరుగులేదు అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉండేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది.